హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి మీ టమాటా గుడగుడ పచ్చడి ఆంటీని వచ్చేసాను. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే ఓకే. నిన్న వీడియో చేసిన తర్వాత కొన్ని కామెంట్స్ వచ్చినాయి. నేనేం బాగాలేనని చెప్పాను, బాగానే ఉన్నాను, స్ట్రాంగ్గా ఉన్నాను. ఇట్లాంటి తూతూపరి డైలాగ్ మనం ఏం భయపడే రకము, బెదిరిపోయే రకాలు అట్లాంటి దానైతే కాను. అది ఒకప్పుడు దుర్గనేమి, ఇప్పుడు కాదులే. చాలా 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 మారిన దుర్గ ఇప్పుడు. సో డేరెక్కున్న దుర్గ, ఓకేనా? ఒక్కొక్కరు దూల తీసే దుర్గని, ఓకేనా? ఓకే, ఏంటి సుత్తి సోది అనుకోకండి. నిన్న కామెంట్స్ వచ్చినాయి కదా, దాని మీద నేను వీడియో ఇవాళకి ఇచ్చేస్తా, ఇక లేకపోతే లావ్ అయిపోతాం కదా. సో నాకు మంచి మంచి కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు లైక్ చేసే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్, బాగా లైక్లు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నా మాట విని నన్ను సపోర్ట్ చేసినందుకు. అట్లనే మీ చేతిని బంగారు చేతిని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంగారు వేలతో లైక్ కొట్టేయండి, ఓకేనా? ఓకే, వీడియోలకు వెళ్దాము. ఇచ్చేద్దాం డోసు, ఒక రేంజ్లో ఉండాలి కదా డోసు. సో స్టార్ట్ చేస్తున్నాను. చాలా రోజులైంది కదా మన నోరుకి పని చెప్పి. సో ఇలాంటి వచ్చి మనకు పని కల్పిస్తూ ఉంటారు అన్నమాట. ఒసే సిరి ముండా, బేవర్స్ ముండా, బోకు ముండా, చెత్త ముండా, డాష్ డాష్ నా ముండా, నిన్ను రోడ్డు మీద వేసి తొక్క, సిగ్గుదప్పిన దానా అంటాను అనుకుంటున్నావా? అస్సలు అననే, నేను చాలా మారిపోయినా, ఓకేనా? ఏంటమ్మా రెస్ట్ అండ్ పీస్ రిప్ అని పెట్టినవు? ఫస్ట్ హాయ్ బామా అని పెట్టినావు, నేను మనం హాయ్ మన్మరాలు అని పెట్టినా, ఓకేనా? ఏంటి రెస్ట్ అండ్ పీస్ రిప్పా, నీ మామ బర్రీ, నీ అయ్య తొర్రి, నీ అన్న నర్రి, నా నడ్డి మీద తన్ని నిన్ను తీసుకెళ్ కొలుపులో పెట్టి పూడ్చిపెట్టా దొంగం వస్తుంది అట్లా. కానీ వద్దులే తిట్టా, ఎందుకంటే మనం చాలామంది ఫ్యామిలీస్ చూస్తున్నారు కదా, అందుకని తిడతలేను అనమాట. జస్ట్ అట్లా అనుకుంటున్నా, మనసులో అనుకుంటున్నా, జస్ట్ బయటకు వస్తున్న ఫ్రెండ్స్, నేను తిడతలేను. ఈ రెస్ట్ అండ్ పీస్ అని అంటే ఏమో మరి, ఏవే సిరిముండ బాగుందా పేరు? సిరిముండ 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 సిరిమండ్ సిరిమండ్ సిరిమండ ఎలా ఉన్నావు సిర్రుముండ, బర్ర ఉన్నావు సిర్రుముండ, నా జైలుకి వస్తే బాగుండదు సిర్రుముండ, నిన్ను బాగు తొక్కి తొక్కి పెడతారు సిర్రుముండ, నా దగ్గర వస్తే నీకు పర్రె పాసిపోతుంది సిర్రుముండ, దొంగ అని అనమాట. ఎందుకంటే అన్నీ నేను మా బయటకు చెప్పిన అనుకో మళ్ళీ అందరు పారిపోతారు, అందుకే నేను అట్లా చెప్తలేను. నేను మనసులో అట్లా అనుకుంటున్నా, అట్లా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను బయటకి మాట్లాడలే కదా, మాట్లాడతలేను. అది రెస్ట్ అండ్ పీస్ పెట్టంగానే నాకు అనిపించింది, అది దొరికితే నా సామిరంగా దాన్ని బిట్టుబుట్టు ఈడ్చుకొచ్చి దబా 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 డిపా 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 డిపాగి పాగి ఇద్దామనిపించింది. ధైర్యం లేదుగా, ధైర్యం లేదుగా, అట్లాంటి కామెంట్స్ పెడుతారు. ఏమ్మా నేను చచ్చిపోతే ఏంది, నా మొగుడు నీకు కన్నేసావా? రావే తల్లి, ముగ్గురు పిల్లలతో ఏగలేకపోతున్నారు, వేపుకొని తింటున్నారు నన్ను. అడిగితే నేను పక్కకి తప్పుకుంటాను కదే బోకు, ఎందుకు మరి ఇట్లా రెస్ట్ అండ్ పీసు నన్ను చావమంటే నీకేమొస్తుంది బోకు? నేనేం నిన్నేం అనలేదు కదా, నువ్వే నా సవితివా? ఏవే నువ్వు నా సవితివా? వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్ పెడుతున్నావు, చెప్పు పాత చెప్పు తెగేటట్టు కొడతా బోకు బోకు మొహందాన చెత్త మొహందాన. ఏమే తిట్టించుకోవడం బాగా దొరుకుతాయి నీకు, ఇవాడు తిడతలేడా నీ మొగుడు, ఏం చెత్తలేడా? వద్దులే సిగ్గుదప్పిందానా, నా మొగుడు మీద కనబడిందా, నా మొగుడు మీద బోకు మొహందాన. నేను రెస్ట్ అండ్ పీసా? నేను రెస్ట్ అండ్ పీస్ అయితే నువ్వు సంక నాకుతావా? వచ్చి నా సంక నాకు దూరా, రెస్ట్ అండ్ పీస్ అంట బోకు ముండ, బోకు ముండ, చెత్త ముండ, చెత్త ఉండదు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను అందరిని అనట్లేదు ఫ్రెండ్స్, ఒక బోకు దానికి చెత్త ముండకి నేను ఇక్కడ పెడుతున్నా కదా, చూసుకోండి పెట్టిందో దానికి కామెంట్లైనా నా కమండలం. ఊరోళ్ళందరూ తెచ్చి పెట్టా దీని ముఖంలా, ఏమనుకుంటారు చెప్పు. మళ్ళీ ఏమైనా డాష్ అని పెట్టుకొని మీరు ఇట్టా అన్నారు, మీరు బూతులు మాట. ఎస్ ఐఎమ్ బూతు పాప, యునో ఐఎమ్ బూతు పాప, బూతు గోలు, బూతు ఆంటీ. వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్స్ యువర్ ప్రాబ్లం? యూ సీయింగ్ మై వీడియోస్? See, you don't like my videos, go outside. Why are you seeing my videos? ఇంతకంటే నాకు ఇంగ్లీష్ రాదే, మరి ఏం మాట్లాడిందో అందులో అన్ని తప్పులు గిత్తులు అన్ని ఎత్తుకో, అర్థమవుతుందా? చెత్త మొహందానా, నన్ను జావంటే నీ ఇంట్లో గోవిందా హరి గోవిందా, నేను నోరుతున్నానమ్మా. ఎందుకంటే నన్ను ఒకటంటే నేను పదంట, నాకు అదే అలవాటు. నా జోలికి రాకపోతే నేను ఎవరిని జోలికి వెళ్ళను, నన్ను వచ్చి గెలికితే అస్సలు వదిలిపెట్ట. అది నాది అదో టైపు మెంటాలిటీ నాది. నేను గంగి గోవులా అంటే ఆడదాన్ని, ఎట్లా అంటే చాలా మటుకు సైలెంట్గా ఉంటా, నన్ను మహా ఇచ్చేస్తేనే గెలికితేనే. అంత దూలేందే నీకు, దూల తీర్చేస్తాను రా,
నాకు పెట్టు కామెంట్లు, మళ్ళా పెట్టు. సిగ్గులేదే, నేను రాత్రి రిప్లై ఇచ్చిన ఇస్తావు అనుకున్నా కదా, నేను మంచిగా పెట్టి కదా రిప్లై నీకు. నా సావు కోరుకుంటాం ఏంది, శత్రువునైనా సావు అని కోరుకోవద్దే. అంత మంచి వెంటాడు ఉండాలి. తు నీ బతుకుల నా చెప్పు, సిగ్గు తప్పిందానా నా సావు కదా, నువ్వు నా పాలదాని వానే. ఏం నేను వస్తే నా ఆస్తి వస్తుందా అనే, నీకు బొంగుల ఆస్తి వస్తుంది, నీకు బొంగు వస్తుంది, భోషానం వస్తుంది. దొంగ మొహం దానా, నన్ను చవమంటావే, వెళ్తుందేమో నీ ఇంట్లో పీనిగల్ల, నిన్ను కట్టుకపో, నిన్ను ఎత్తుకపో, నిన్ను తీసుకపోయి బొందల వండ పెట్ట, నీ నోట్ల పాలువయ్య, నీ మీద మన్నయ్య. ముండకన ముండకన చెత్త ముండ, ఏమి ఊరుకున్నకు దీక్షాలు చేస్తున్నారు ఏంది? మీకు అంత బాగా ఉంటే పోయి భజన చేసుకోండి, భజన 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 పూజ చేసుకోండి, పోయి ఆర్దించుకోండి, పోయి దానికి. సిగ్గు తప్పిందా, నేను ఎవరి గురించి మాట్లాడినే, నేను ఎవరి గురించి మాట్లాడినా? పేవర్స్ బోకు, చెత్త బోకు, బోకు మొహల నాయ చెప్పు. దొంగ బోకు 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 కోసి నిన్ను పెనం మీదేసి బాగా ఇట్లేసి ఇట్లా కాల్చి నీకే పెడతా, నీది నీకే పెడతా. అట్లంటే ఆడదాన్ని, సిగ్గులేదే నన్ను వర్తం తిట్టించుకుంటున్నావు, తిట్టించుకుంటే సిగ్గులేదే అన్ని విడిచిపెట్టుకుని వచ్చినావు నా దగ్గరికి. నువ్వు ఆడనా మగనా ఏమో, మరి ఐడి మట్టుకు ఆడదాని పేరు ఉంది, అందుకే బాగా తిడుతున్నావు. నువ్వు సవితవా, నా ముగ్గురిని కన్నబడదా, కావాలా బెల్లంగడ్డ దా, మరి పెట్టిస్తా పెద్ద పెద్ద గడ్డ బెల్లంగడ్డ. బోకు మొహం దాన, చెత్త మొహం దాన, బోకు మొహం దాన. అయ్యే ఇంతకు మించి ఏమొస్తలేవా అనుకుంటున్నావా? వస్తాయి ఏ అక్క, ఎందుకురావు నాకు, మస్తు బూతులు వస్తాయి. కానీ గీడ వీడియోలు చూసిన వాళ్ళందరూ నా అక్కశలేదు కదా, అందుకే తక్కువ మాట్లాడుతున్నా. లేకపోతే నా బూతులకి నిన్ను శౌలాలకి వెళ్ళి రక్తం గారాలే, ఫోన్లే వదిలేసిన. సిగ్గుంటే నీకు, సిగ్గుంటే నీ ఫోటో పెట్టే, నీవు ఈసారి కామెంట్లా ఐడి ఏదో ఉంది చూడు, ఎర్ర ఐడి అది తీసేసి నీ ఫోటో పెట్టి నాకు కామెంట్ పెట్టు. అప్పుడు నేను నీ అందమైన సుందరమైన రూపం చూసి పరిస్తా, నేను జన్మ ధన్యం అయిపోతా. అప్పుడు చచ్చిపోతానేమో నిన్ను చూసిన తర్వాత, ఇక నేను ఈ బతుకున్నాడని కూడా అర్హత ఉండేమో. నీ అంత అందం తగ్గత చూసిన తర్వాత ఈ నాకు బతుకు మీదనే వ్యక్తి పుడుతుందేమో. ఓకేనా? ఒక మొహల్లో నా ఎడమకాలు కుడికాలు ఊర్లో అలా అందరి తీసుకొచ్చి నీ నోట్ల పీతిలా అద్ది మరీ పెట్టాలనుంది. ఏంది చెప్పులు, సిగ్గు తప్పిన మొహం దానా, బోకు ముఖం దానా, అంత బాగుందానే. ఎవరి గురించి మాట్లాడి నేనే, బోకు ఎవరి గురించి మాట్లాడినా, ఏం పెడతారో కామెంట్ లేదా? సెన్స్ మీకు సెన్స్ ఉండదు, కామన్ సెన్స్ ఉండదు, కామా సెన్స్ ఉంటుంది మీకు. కామ కోరికలు ఎక్కువయ్యే సెన్స్ ఉంటుంది, కానీ కామన్ సెన్స్ అనేది ఉండదు. మీకు ఏదో బుర్రలకు అర్థం కాదు, అర్థమయ్యేటట్టు చెప్తేనే వినరు. మీకు కావాల్సిన వీడియోలు ఏంది, రోజు ఒకరిని ఒకరు తిట్టాలి. మళ్ళీ ఎవరంటే మీరు వాళ్ళ మీద పడుతున్నారు, వాళ్ళ మీద ఏడు పడేడుస్తున్నావు, వీళ్ళ మీద పడేడుస్తున్నావు. అవును మరి, పొద్దుగా లేస్తే కెమెరా పెట్టుకోవాలి, ఏడబడతాడ పెట్టుకోవాలి, ఏ చూపియరా నేను చూపించాలి, వాని మీద పడేయడవాలి, వీని మీద పడేయడవాలి, ఇదే కంటెంట్. చెప్పుడు మరి నేను అదే కంటెంట్ చేస్తా రోజు కెమెరా ఆన్ చేసి. మంచి కాన్సెప్ట్ ఏమి ఇచ్చారు నాకంటే ఫ్రెండ్స్, ఇంకా నేను ఏ వంట చేయాల్సిన అవసరం లేదు, ఏ కష్టం ఏ గెటప్ చేయాల్సిన పనులే కూడా చేస్తారు వీళ్ళు. ఏంటంటే నిన్న మూడు కామెంట్లు వచ్చినాయి. ఫస్ట్ ఇది రెసిస్టెన్స్ పీస్ చేయాలని చెప్పి ఈరోజు చేస్తున్నాను. ఇంకా ఓ అన్న వచ్చిండు, ఇంకొక వచ్చిర్రు, జరగాల కూడా ఆన్సర్ చెప్పాలి. మరి రోజో వీడియో ఉంటుంది, వాళ్ళని దండకంతో చదువుతా. నా దండకం ఒకటి ఉంది, స్పెషల్ దండకం, దాంతో చదువుతా వాళ్ళకి. సిగ్గు తప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని సక్క చేయాలంటే కుక్క కుక్క భాషలు చెప్పాలి. కుక్క కాబట్టి చెప్పు దెబ్బ అని చెప్పి, నాకు కుక్కలు అంటే ఇష్టం కాదు. థూ బేసిక్గా ఇట్లాంటి వాళ్ళని చూసిన తర్వాత ఆ డైలాగ్ వాడాల్సి వస్తుంది. ఆ సామెతలు కనిపెట్టారు కదా, వాళ్ళని అనాలి అసలు. కుక్కతో కూడా పోల్చొద్దు ఇట్లాంటి మనుషుల్ని, చెప్పుతో కొట్టాలని ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి కామెంట్ చదివినప్పుడు. మాలకు కాదు, కంప్లైంట్ ఇచ్చి ఆ ఐడి ఎవరిదో తీయించి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి బట్టలన్నీ ఊడదీసి నా కొడక నా కూతురా నీ ఎత్త అని చెప్పి తీసుకొని పెట్ట కొట్టాలనిపిస్తుంది నాకు. కానీ ఏం చేస్తాము, ఉంటారు ఇట్లాంటి చెత్త నా కొడుకులు. మరి ఆన్సర్ చెప్పాలి, ఇట్లా కూడా సుధరాయించకపోతే అప్పుడు పోదామమ్మా, కంప్లైంట్ ఇస్తా. నువ్వు వచ్చి నన్ను గెలిచినావు, నేను నీ దగ్గరికి రాలేను ఫస్ట్ కాబట్టి ఇప్పుడు తిడుతున్నాను. నెక్స్ట్ తిట్టడం ఉండదు, నీ ఐడి తీపిచ్చి నీకుంటుంది. దే తడి 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 కోషమ గుడి. అబ్బా ఫ్రెండ్స్, నేను అందరినీ అనను, నా జోలికి వస్తేనే ఇవన్నైనా అంటాను. ఇంకొకటి, మరీ నాకు అంత ఓర్పు సహనం కూడా లేదు. ఎవడన్నా వచ్చి నన్ను కొడుతుంటే ఆ కొట్రాబాయ్ ఇక ఈ చెంప మీద కొట్టుకు చెంప, ఆ టైపు కాదు నేను. ఈ చెంప మీద కొడితే నన్ను ఒకటి వీక్తే నేను నాలుగు వీక్తా, నన్ను ఒకటంటే నన్ను ఉందంట. అర్థమవుతుందా? నా జోలికి రాక ఉండడానికి ట్రై చేయండి, నా నోట్లో పడకుండా ఉండడానికి ట్రై చేయండి. పడ్డారంటే మీరు వచ్చి మున్సిపాలిటీ ఏమంటారంటే డేనేజ్లో పడ్డట్టే మీరు.
చచ్చిపోతారు అనవసరంగా. ఆ కంపు బనిచలకనే చచ్చిపోతారు ఫస్ట్. నీళ్ళు కూడా మింగాల్సిన అవసరం లేదు మీరు, ఆ గబ్బులో పడ్డాకనే చచ్చిపోతారు. నా నోరు అంత గబ్బు, గబ్బే గబ్బు, నా గబ్బే నా భవిష్యత్తు, నా గబ్బే నాకు ప్లస్ పాయింట్. నేను చెప్తున్నా నా బూతే నా భవిష్యత్తు, నా బూతు పాప అని చెప్తున్నా కదా. ఆయన సిగ్గిచేసి రెస్ట్ అండ్ పీస్ అని చెప్తున్నాను కదా. నీకు నాకేమన్నా శత్రుత్వం ఉందా? నువ్వెవరో నాకు తెలుసా? నేను ఎవరో అని తెలుసా? ఏమో మరి మీరు ఐడీలు మార్చుకొని వచ్చి పెడుతున్నారేమో, చెప్పు మరి మీతోటి ఏం శత్రుత్వం? నువ్వు నాకేమవుతారో, నా పాలోనివా? నువ్వు నా పాలోనివా? నా పక్కింటోనా? నా ఎదుంటోనివా? నీ ఎవరివి? నేను వచ్చి నాకు కామెంట్ పెడతారు పిచ్చి పిచ్చి కామెంట్ పెట్టేటోళ్ళకు చెప్తున్నా. అరే ఇంకో అన్న కూడా మస్తు కామెంట్ పెట్టిండు, గా అన్న గురించి అయితే రేస్తా, గా ఎప్ప ఏందో చాలా 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 నిలుగుతున్నాడు. మామూలుగా నిలుగుతలేడు అసలు. ఎందుకంత నిలుగుతున్నావు? నీ నీళ్ళు కూడా ఏదన్నా ఉంటే నీ లోపల నీ కడ్రాయిలో పెట్టుకో, నా దగ్గర దగ్గర తీసుకురా. తీసుకొచ్చిన అనుకో, అర్థమైంది కదా? అర్థమైతలేదా? గుత్తి జాగ్రత్త, నా జోలికి వస్తే ఆడవాళ్ళదైతే జాగ్రత్త, మగాళ్ళదైతే జాగ్రత్త. ఎవరిదైనా సరే నా జోలికి వచ్చినప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని రండి. నేను ఎవరిని జోలికి పోతలేను. నా వీడియోలు నేను కామెడీ పరంగా, అరే పోయి నేను ఏదో నా మంచి వీడియోలు చేసుకుందాము, నా కంటెంట్ మార్చుకుందాం, హ్యాపీ హ్యాపీ 10 మందిని నవ్విద్దామని అనుకుంటే ఏడా ఏడి పోతవే నువ్వు. మమ్మల్ని తిట్టేటప్పుడు ఇడవడలేడు. మాకే బాగా చాలా రోజులైంది తీట ఎక్కువ ఇడ కొట్టుకుంటున్నాము రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు నాకు కామెంట్ పెట్టి. నేను ఎందుకు ఊకుంట? నేను అస్సలు ఊకోను. మీరు ఒకటంటే ఉందంట, నా నోరుతో మీకు శాపనాథాలు పెట్టించుకునే అది ఉంది మరి మీకు రాతమ్మ. నేనేం చేయలేను, మీకు జీతం సంకరాకపోయి మీ చేతులు తీట ఎక్కువయ్యి నా జోలికి వస్తారు. మరి నేనెందుకు ఊకుంట? అసలు నేనెందుకు ఊకోవాలి? మీరు ఎవర్రా బాయి? మీరు ఎవర్రా? నన్నీకి ఎవతివే నువ్వు? నన్నీకే నా సవిత రా, సవిత రా, ఇష్టం ఉంటే నేను పక్కకి వెళ్ళిపోతా. నాకు అంత ఓపిక కూడా లేదమ్మా, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అంతేగాని నువ్వు సావు, నువ్వు సావు, నా సావు సస్తే నువ్వేం ఏం పీక్కుటావే? నావి పీక్తావేమన్నా చెప్పే. నీ ఆమె ఇంతకన్నా మాట్లాడే నీకు నాకు చాలా ఘోరంగా వస్తాయి. నా వస్తున్నే నాకు కంట్రోల్ చేసుకుంటున్నా. దేవుడా దేవుడా దేవుడా, దుర్గాసనం 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 అమ్మ వేస్తున్నా. బాబా బీబీ బీబీ, కంట్రోల్ 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 అమ్మ కూల్ అయిపోయినా ఇప్పుడు చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అదే బాగానే ఉన్నారు కదా? ఇన్నరా షోలకైనా పత్తి పెట్టుకున్నారా? పత్తి పెట్టుకుంటేనే మంచిది. చూసారు కదా ఆసనం ఏం కానీ, జస్ట్ దుర్గాసనం ఇది. వేసేసుకోండి, మీ అందరికి రిలాక్స్ అయిపోతారు. వేసేసిన నేను. సో నాకు ఉన్న కసి, కోపం, క్రోధం, మోదం అన్నీ కలిపి తీర్చేసిన ఇచ్చేసిన దానికి ఎవరిది నేను ఉంచుకోను. ఎవరిదాన్ని ఉంచుకుంటే ఇంకా ఇప్పటికీ ఉన్న లావు సరిపోతలేరా? ఇంకో విషయం తెలుసా మీకు, గత 3 నెలలు 6 నెలల కింద వచ్చిన జాకెట్లు ఇప్పుడు వస్తలేవు. అంటే అంత లావైపోతున్నాడు, డ్రెస్ కూడా వాడతలేవు, అన్ని కొత్తగా కొనుకున్నా. అందుకనే ఎవరిదాలకి ఇచ్చేసి మనకు జర జర తక్కువ అయిపోతుంటాము, మళ్ళీ యథా స్థానానికి వస్తాము. అందుకనే ఈ ప్రయత్నం అంతా. మీకు కూడా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే, మీకు తిట్టించుకోవాలనుంటే, నాతో ఎస్పెషల్లీ తిట్టించుకోవాలనుకుంటే ఇట్లాంటి కామెంట్ పెట్టండి, డెఫినెట్గా తిడదాము. మంచి కంటెంట్ ఇచ్చిరు. ఇప్పటి నుంచి మన కంటెంట్ ఇదే, రోజు ఒకళ్ళు తిట్టడమే. అది అందని కాదబ్బా, నన్ను తిట్టిన వాళ్ళని, నన్నోళ్ళని, నన్ను వచ్చి ఐడీలు పెట్టుకుని, పిచ్చి పిచ్చి ఐడీలు పెట్టుకుని, ఫేక్ ఐడీలు పెట్టుకొని వచ్చి తిడతారు చూడ, వాళ్ళని మటుకే అంటావు. వాళ్ళ మీద ఎవరు ఏడిస్తారు? వీళ్ళ మీద ఎవరు ఏడిస్తారు అంటారు చూసినావా? వాళ్ళకు కూడా మంచి ఆన్సర్ చెప్తా. అవు నా వీడియోలు మీరు ఏమైనా చూస్తారా? తమ్నేలు దృష్టి చెప్తారు, డైలాగ్ చెప్తారా? వాళ్ళ మీద ఎవరు ఏడుస్తారు? వీళ్ళ మీద ఎవరు ఏడుస్తారు? గయ ఉన్న ఒక ఆయన అయితే తమ్నేలు చూసే పెట్టిండు అక్కడ పెట్టిన కమ్యూనిటీలో. తప్పకుండా అన్నకి ఆన్సర్ ఇస్తాను నేను రేపటి వీడియోలో. గయన్నకి చిత్తడి చిత్తడి ఇత్తడి అయిపోద్దన్నమాట. ఏమంటారు ఫ్రెండ్స్? అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లైక్లు అయితే చేయండి. సరే మరి ఇవాళకైతే ఇదే వీడియో అంతే. ఇక నేనైతే ఉంటానబ్బా, చాలా లెంత్ ఎక్కువ అయిపోతుంది. బాయ్ 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 బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.